హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. ఇప్పుడు మనం గుణదల మేరీమాత ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. ఈ 3 రోజుల శతాబ్ది పండుగల చివరి రోజైన 11/2/2024 రాత్రి మీకు ఇక్కడ జరుగుతున్న సంబరాల్ని చూపించడానికి ఈ ప్రాంగణానికి వచ్చేసాము. మీరు విజయవాడలో లేకపోయినా ఈ సెలబ్రేషన్స్ని మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మనందరం కలిసి హాయిగా తిరిగేసొద్దాం. రండి. కోరిన కోర్కెలు తీర్చే మరియమ్మను దర్శించటానికి భక్తులు ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా భారీగా తరలివచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. ఇవాళ 3వ రోజైన 11/2/2024 పొద్దున్నీ కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగానే ఉంది. అందున ఇవాళ ఆదివారం కూడా అవడంతో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలివచ్చారు. మంచి భవిష్యత్తును దానమును తెలివితేటలను ప్రసాదించాలని ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చిన్నారి బిడ్డలను అభినందిద్దాం. ఇప్పుడు ఒక చిన్న పాట ఉంది రవి కడప నుంచి, దాని తర్వాత వేరే కార్యక్రమాలు ఉన్నాయి.
ఫ్రెండ్స్, ఈ వీడియోకి రీరికార్డింగ్ లేవు, ఏమీ లేవు. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. ఎందుకంటే మీరు కూడా నాతో పాటే ఉన్నారు. మనందరం కలిసి ఇక్కడ ఎంత కోలాహలంగా ఉందో చూస్తూ ఎంజాయ్ చేయటమే. ఓకే, ఈ గుణదల ప్రధాన ఆలయ పరిధిలో ఎంత రష్గా ఉందో చూస్తున్నారుగా. ఇక్కడి నుంచి గుహలో ఉన్న మేరీమాత స్వరూపాన్ని, అలాగే కొండ శిఖరాన ఉన్న 18 అడుగుల శిలువపై ఉన్న ఏసయ్యను దర్శించుకుంటారు భక్తులు. 3 రోజుల క్రితం పెట్టిన నా వీడియో అందరూ చూసే ఉంటారు. అంటే 8వ తారీఖున నేను ఇక్కడికి వచ్చి వీడియో తీసినప్పుడు అంత ఎక్కువ రష్ లేకుండా మీకందరికీ అన్ని విశేషాలు చూపించగలిగాను. కానీ ఇప్పుడు మాత్రం అస్సలు పైకి వెళ్ళే ఛాన్సే లేదు. భక్తులు చాలా కిటకిటలాడుతూ ఉన్నారు ఈ 3 రోజులు కూడా.
Thank you.
ఓకే ఫ్రెండ్స్, గుణదలమాత 100 సంవత్సరాల మహోత్సవ శుభాకాంక్షలు మీకందరికీ. మళ్ళీ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై.